బీసీ రిజర్వేషన్లకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అన్నారు. ఆ వార్తను ప్రముఖంగా ఈనాడు దినపత్రిక ప్రచురించింది. న్యాయ పోరాటం చేసి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో అప్పీలుకి వెళ్తామని కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేసినట్టు ఆ పత్రిక ప్రకటించింది. రిజర్వేషన్లకు కాంగ్రెసే గండి కొట్టిందని తీవ్రమైన ఆరోపణలు చేసిన కేసీఆర్ తెలంగాణలో పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని, దీనికి అవసరమైన న్యాయ పోరాటం చేస్తామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు చెప్పారు. ఈ సంవత్సరంలో ప్రజాప్రతినిధుల ఎన్నికలకు కేటాయించే రిజర్వేషన్లు 50% దాటవద్దని హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తామని తెలిపారు. పంచాయతీరాజ్ సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా తెలంగాణలో మొత్తం రిజర్వేషన్లు అమలు చేసేలా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన అనుమతి ఉత్తర్వులను పునరుద్ధరించాలని కోరతామని తెలిపారు. దీనికి అవసరమైన కసరత్తు చేసి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడానికి బుధవారం మంత్రివర్గ ఉపసంఘం సమావేశం కావాలని ఆదేశించినట్టు కేసీఆర్ గారు తెలిపారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై ఆయన మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు మాట్లాడుతూ మంత్రివర్గ ఉపసంఘం సమావేశానికి అదనపు అడ్వకేట్ జనరల్ తో పాటు సంబంధిత ఇతర అధికారులను పిలిచి పూర్వాపరాలను సమగ్రంగా పరిశీలించి పంచాయతీరాజ్ సంస్థల్లో 61% రిజర్వేషన్ అమలు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పేలా వాదనలు సిద్ధం చేయాలన్నారు. బీసీలకు 34% రిజర్వేషన్లు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ తమ పార్టీ సర్పంచ్ స్వప్నారెడ్డి ద్వారా హైకోర్టులో పిటిషన్ వేయించి బీసీల రిజర్వేషన్లు గండి కొట్టిందని ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ పై ధ్వజమెత్తారు.